అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని మరి రచించి భారత ప్రభుత్వానికి అంబేద్కర్ గారు మరి అందించిన రోజు. బడుగు బలహీన వర్గాల కోసం ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఇలా అగ్రవర్ణాల కూడా పేదలకు రిజర్వేషన్ కల్పించింది అంటే ఇలా అంబేద్కర్. ఇలా దళితులకు ఓటొద్దని ఒక పెద్ద మంచి అంట కూడా దళితులకు కూడా ఓటు ఇవ్వాలని కొట్లాడింది అంబేద్కర్. ఇలా మహిళా రిజర్వేషన్ల విషయం కావచ్చు, మరి కార్మికుల హక్కుల విషయంలో కావచ్చు, అన్ని విధాలు కూడా ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి మరి అలా భారతదేశానికి విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న వర్గాలు ఎన్నో భాషలు అయినా ఈ దేశానికి ఇంత పెద్ద మరి రాజ్యాంగ గ్రంథాన్ని రచించిన ఏకైక వ్యక్తి, మరి ప్రపంచంలోనే గర్వించగలిగిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ను కొందరు కాలి పేరు వాడుకుంటారు, ఫోటోలు వాడుకుంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అంబేద్కరు ఇవాళ అంబేద్కర్ ఎంపీగా ఓడగొట్టిన వాళ్ళు ఆయన ఫోటో పెట్టుకుంటారు. ఇవాళ కుమార లౌకిక వాదులు ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించే 50 ఏళ్లలో అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టలేని స్థితి ఇవాళ కాంగ్రెస్ది కమ్యూనిస్టులది. ఇవాళ ఆయన బొమ్మను వాడుకుంటారు. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత పార్లమెంట్ హౌస్లో ఫస్ట్ అంబేద్కర్ విగ్రహం పెట్టింది భారతీయ జనతా పార్టీ. తర్వాత మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు నిలువెత్తు విగ్రహం పార్లమెంట్లో పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీది, ఇవాళ మోడీ గారిదని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ కుక్కలకు చెప్తా ఉన్నాం, పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు అంబేద్కర్ను వాడుకుంటారు. నిజమైన అంబేద్కర్ వాదం మేము, ఇవాళ అంబేద్కర్ చనిపోయిన ప్లేసు, పుట్టిన ప్లేసు, చదువుకున్న ప్లేసు, ఆయన ఖననం చేసిన ప్లేసు పంచ తీర్థాలుగా ఇలా భారతీయ జనతా పార్టీ కోట్ల రూపాయలు పెట్టి ఇలా అభివృద్ధి చేస్తూ ఉంది. ఎవడన్నా చేసిండా 50 ఏళ్ళ? అందరూ మర్చిపోయారు, వాడుకుర్రు బొమ్మలు పెట్టుకుని వదిలేశారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎట్లా కాదు, మోడీ గారి నాయకత్వంలో ఇవాళ దళితులకు కానీ బీసీలకు కానీ అన్ని సంబంధ వర్గాలకు ఇవాళ భారతీయ జనతా పార్టీ అందరినీ మరి కలుపుకొని ముందుకు పోతున్న భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ను అన్ని విధాల ఇవాళ అంబేద్కర్ను అన్ని విధాల ఆదరిస్తుంది భారతీయ జనతా పార్టీ, దేశంలో అన్ని వర్గాలను ఆదరిస్తుంది భారతీయ జనతా పార్టీని తెలియజేస్తాం.